మానవ స్వభావం ఏమిటంటే తనకు తన కుటుంబానికి తన సంతానానికి ఎప్పుడు సుఖమే దక్కాలన్న ఆరాటం ఉంటుంది ఈ కారణంగానే మనం సదా శ్రమకు కష్టానికి దూరంగా ఉండాలనుకుంటాం మన సుఖాన్ని సౌకర్యాల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాం మీరు మీ జీవితం గురించి ఆలోచించండి ఇది సత్యం కాదంటారా మనం మన సంతానానికి సదా సుఖ సౌకర్యాలు కల్పించాలని ఆలోచిస్తుంటాం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా కేవలం సౌఖ్యం వలన ఏం ప్రయోజనం ఉంటుందని కేవలం సుఖ సౌకర్యాల్ని పొందడం వలన వారి జీవితం ఎలా ఉంటుంది అని శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజవంతమవుతుంది ఇది మనందరికీ అనుభవగతమే బహుశా మనం ఇది మరచిపోతుంటాం మనస్సుకు ఆత్మకు బాధలు వచ్చినప్పుడే అవి మరింత బలవర్ధకమవుతాయి అనగా మనం మన సంతానాన్ని శ్రమకు కష్టానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించడం అంటే నిజానికి వారు సుఖపడే మార్గాన్ని మూసివేయడం కాదంటారా మీరే ఆలోచించండి